చందమామ కథ తీరిన తగాదా ఒక గ్రామంలో ఒక భూస్వామి ఉండేవాడు ఆయనకిద్దరు కొడుకులు వాళ్ళిద్దరూ అస్తమానము ప్రతి చిన్న విషయానికి పోట్లాడుకునేవారు తాను చచ్చిపోయాక ఆస్తి పంపకాల దగ్గర వాళ్ళు ఎంతగా తగాదా పడతారోనని ముసలితనం వచ్చిన భూస్వామి తాను బ్రతికి ఉండగానే ఇద్దరికీ తన ఆస్తిని సమంగా పంచాలని నిర్ణయించాడు ఆయన తనకున్నదంతా ఇద్దరికీ సమంగా పంచాడు కొడుకులిద్దరూ సమ్మతించారు కూడా అయితే ఒక వజ్రం దిగబడిపోయింది ఆ వజ్రం వారి వంశంలో అనేక తరాలుగా ఉంటుంది అది పెద్ద కొడుకు వద్ద ఉండటం ఆచారం దాన్ని అమ్మరాదు దానం చేయరాదు అందుచేత భూస్వామి దాన్ని తన పెద్ద కొడుకుకిస్తానని అన్నాడు కానీ అందుకు రెండో వాడు ఒప్పుకోలేదు అది ఇంటనే ఉండాలి నేనే దాన్ని మరొక తరానికి అందజేస్తాను అని అన్నాడు రెండో వాడు పెద్దవాడు అందుకు సమ్మతించలేదు ఇద్దరు తగాదా పడ్డారు వాళ్ళు తగాదా పరిష్కారం కావటానికి తండ్రి ఒక నియమం పెట్టాడు మీరిద్దరూ ఏ దేశానికైనా వెళ్ళి మీ ఇష్టం వచ్చిన విద్యల్లో ప్రావీణులై రండి మీలో ఎవరి ప్రావీణ్యం హెచ్చైతే వారికి వజ్రం ఇస్తాను అని ఆయన అన్నాడు అన్నదమ్ములిద్దరూ బయలుదేరి దారిన చెరొక దేశము వెళ్ళారు ఐదేళ్ల కాలంలో పెద్దవాడు జ్యోతిష్యంలో నిపుణుడయ్యాడు చిన్నవాడు రణవిద్యలో ఆరితేరాడు ఐదేళ్లు నిండుతూనే ఆ ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు అయితే వారు ఇల్లు చేరుకునే సమయానికి ఇంటి వద్ద పరిస్థితి అంతా తారుమారయింది వారు రావటానికి కొద్ది రోజులు ముందుగానే బందిపోటు దొంగలు వచ్చి పడి ఇంట్లో ఉండే సొత్తంతా వజ్రంతో సహా కాజేసుకుపోయారు భూస్వామి దిగులుతో మంచం పట్టాడు తన కొడుకులిద్దరిలో ఎవరు ప్రావీణులో గొప్పదో విచారించే స్థితిలో ఆయన లేడు పెద్దవాడు జ్యోతిష్యుడు కనుక బందిపోటు వచ్చిన తిథి వారా నక్షత్రాలు అడిగి తెలుసుకొని తన తమ్ముడితో ఈ బందిపోటు దొంగలు ఈశాన్య దిక్కున ఉండే ఒక అరణ్యం నుంచి వచ్చారు ఆ అరణ్యం పిశాచాలకు స్థావరమైంది దొంగలకు ఆ పిశాచాలపైన ఆధిపత్యం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇదంతా చూడగా పోయిన సొత్తు దొరుకుతుందన్న ఆశ నాకు కలగటం లేదు అని అన్నాడు కానీ విద్యలో ఆరితేరి వచ్చిన చిన్నవాడు దొంగలను అంత తేలికగా వదలదలుచుకోలేదు తన అన్న చెప్పిన మాటలు నమ్మి అతను ఈశాన్య దిశగా బయలుదేరాడు పోగా పోగా ఒక అరణ్యం వచ్చింది ఆ అరణ్యంలో బ్రహ్మ ఉంటారని ఆ ప్రాంతాల వాళ్ళు చెప్పారు అందులోనే దొంగలు కూడా ఉంటారని వారు దోచుకుపోయిన సొత్తంతా అక్కడే ఉంటుందని అతనికి నమ్మకం కుదిరింది ఆ అరణ్యంలో ప్రవేశించటం ప్రమాదమని అందులోకి వెళ్ళి ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారని విని చిన్నవాడు భయపడలేదు ప్రమాదం పిశాచాల వల్ల కలిగే పక్షంలో దొంగలు ఆ అరణ్యంలో ఎలా ఉంటున్నారు దొంగలు చేసినపాటి పని తాను చేయలేడా ప్రమాదం దొంగల వల్లనైతే తన వద్ద కరవాలం ఉండనే ఉంది దొంగలను చంపటానికే కథ తాను వచ్చింది అలాంటప్పుడు దొంగలకు భయపడి అరణ్యంలో ప్రవేశించకపోవటంలో అర్థమేముంటుంది అరణ్యంలో మొదట ఏమీ కనిపించలేదు కానీ వికృతమైన ధ్వనులు వినిపించాయి చిన్నవాడు వాటిని లక్ష్య పెట్టలేదు కొంతసేపు అయ్యాక పిశాచాలు వికృతాకారాలతో అక్కడక్కడా కనిపించసాగాయి అతను కత్తి దూసి వాటిని చంపటానికి యత్నించగా అవి మాయమవుతూ వచ్చాయి పిశాచాలారా మీ ఆటలు నా దగ్గర సాగవు ఈ వనంలో దొంగలెక్కడ ఉంటున్నారో చెప్పండి లేకపోతే మిమ్మల్ని నా కత్తితో చిత్రవద చేస్తాను అని అన్నాడతను వెంటనే పిశాచాలు మాటు మణిగాయి అవి మరి కనిపించలేదు వాటి అలికిడి వినిపించలేదు చిన్నవాడికి ఆకలి అయింది తాత్కాలికంగా పిశాచాలు తనను వదిలి వెళ్ళిపోయినట్టుగా తోచి అతను ఒక చెట్టు కింద కూర్చొని తన కత్తి పక్కన పెట్టుకొని తాను తెచ్చుకున్న మూట విప్పి అందులో ఉన్న ఆహారం తినసాగాడు ఆ సమయంలో ఒక పిశాచం అదృశ్యంగా వెనక నుంచి వచ్చి అతని పక్కన ఉన్న కత్తి తీసుకొని పోయి దాన్ని తమ నాయకుడికిచ్చింది కత్తిలేదు కనుక ఇంకా మనిషి మనిషి ఏమీ చేయలేడు మనం వాణ్ణి చూసి భయపడం మనల్ని చూసి వాడే భయపడతాడు అని అన్నాడు పిశాచాల నాయకుడు చిన్నవాడు భోజనం పూర్తి చేసి తన కత్తిపోయిన సంగతి తెలుసుకొని పిశాచాలే ఈ పని చేశాయని గ్రహించాడు వాటిని మోసపుచ్చటానికి ఒక ఎత్తు ఆలోచించి అతను అరణ్యం దాటి యువతలకి వచ్చేశాడు అతను వెళ్ళిపోవటం గమనిస్తూ ఉండిన పిశాచాలు విజయగర్వంతో గంతులు వేశాయి చీకటి పడింది పిశాచాలు రకరకాల రూపాలు ధరించి నాట్యం ప్రారంభించాయి పట్టపగలు తమను చూసి భయపడి వెళ్ళిపోయినవాడు రాత్రి చీకటిలో తాముండే చోటికి తిరిగి వస్తాడని పిశాచాలకు తట్టలేదు కానీ చిన్నవాడు అవి నృత్యాలు చేస్తున్న చోటికి చల్లని గుడ్డ ముసుగు వేసుకొని వచ్చాడు అతని కత్తిని ఒకదానికొకటి అందిస్తూ పిశాచాలు పరమానందంతో నృత్యం చేస్తున్నాయి చిన్నవాడు కొంతసేపు ఆ పిశాచాలతో కలిసి నృత్యం చేశాక తన కత్తి వాడి చేతికి వచ్చింది వెంటనే అతను కత్తి చేత పట్టుకొని పిశాచాల నాయకుడి మీదికి ఉరికి వాడి గడ్డం రెండో చేత్తో పట్టుకొని కత్తితో ఒక్క వేటున గడ్డాన్ని కోసేశాడు పిశాచాల నాయకుడు పెద్ద కేక పెట్టి అయ్యో అయ్యో నా వెంట్రుకలు అని అరిచాడు పిశాచాలాన్ని స్తంభించిపోయాయి పిశాచాలు ఎందుకలా కంగారులో పడింది వాడికి అర్థం కాలేదు పిశాచాల నాయకుడు చేతులు జోడించి బాబూ బాబు నా గడ్డం వెంట్రుకలు నాకిచ్చేయి బి పోటు దొంగల నాయకుడు నా గడ్డం వెంట్రుక ఒక్కటే సంపాదించి నన్ను నా పరివారాన్ని తనకు బానిసలుగా చేసుకొని నానా తిప్పలు పెడుతున్నాడు నీ చేతిలో అన్ని వెంట్రుకలుంటే ఇక మా కతి కుక్క బ్రతుకే అని అన్నాడు మిమ్మల్ని బానిసలుగా ఉంచుకోవాలన్న కోరిక కోశానా లేదు నాకు కావలసింది ఆ దొంగలు ఉండే రహస్య ప్రదేశం నాకు వాళ్ళను చూపించారా మీకందరికీ ఆ దొంగల నాయకుడి పీడ లేకుండా చేసేస్తాను అందుచేత నాకు ఈ కాస్త సాయం చేయండి ఆ తరువాత మిమ్మల్ని శాసించేవాడు ఉండడు అని చిన్నవాడు పిశాచాలకు నచ్చజెప్పాడు ఆ రాత్రి దొంగలు దొంగతనానికి వెళ్ళారు తెల్లవారి వస్తారు నాయకుడితో సహా పది మంది దొంగలు ఈ విషయాలు చెప్పి పిశాచాల నాయకుడు చిన్నవాణ్ణి దొంగలు ఉండే భూగృహం వద్దకు తీసుకుపోయాడు చిన్నవాడు అక్కడ ఒక చెట్టు చాటున దాగి ఉన్నాడు తెల్లవారుతుండగా దొంగలు సొత్తుతో వచ్చారు చేతిలో ఉన్న రహస్యమైన తలుపు ఎత్తి మెట్లు దిగి పది మంది కిందికి వెళ్ళిపోయారు వాళ్ళ సొత్తంతా లోపల దాచి మెట్ల మీదుగా పైకి వచ్చేటప్పుడు చిన్నవాడు తన కత్తితో ఒక్కొక్కడి తల నిశ్శబ్దంగా నరికేశాడు ఇలా పది మంది దొంగలు చచ్చాక చిన్నవాడు భూగృహంలోకి దిగి అక్కడ ఉన్న ధనరాశులన్నీ చూశాడు అందులో తమ సొత్తంతా వజ్రంతో సహా ఉన్నది తరువాత అతను రాజుగారి వద్దకు వెళ్లి తాను బందిపోట్లను హతమార్చిన సంగతి తెలిపి వాళ్ళు దోచిన సొత్తుండే చోటు చూపుతానని అందులో తమ సొత్తు తాను తీసుకుంటానని మిగిలింది రాజుగారు న్యాయంగా అసలు వాళ్ళకివ్వమని చెప్పాడు రాజభటులు అతని వెంట వెళ్ళి భూగృహంలోని సొత్తంతా రాజభవనానికి చేరవేశారు రాజుగారి అనుమతితో చిన్నవాడు తమ సొత్తును తన వెంట పెట్టుకొని ఇంటికి వచ్చేశాడు పోయిన సొత్తు తిరిగి దొరకగానే భూస్వామి మనస్సు తేలికపడి లేచి కూర్చున్నాడు ఆయన తన కొడుకులను పిలిచి ఇంతకు ఆ వజ్రం మీలో ఎవరికి చెందేటట్టు ఆ తగాత అలాగే ఉండిపోయింది కదా అని అన్నాడు దానికి తగాద ఎందుకు అది పెద్దవాడికి చెందటమే ఆచారంగా వస్తున్నది కనుక అన్న దగ్గరే ఉంచండి అని అన్నాడు చిన్నవాడు విద్యలు నేర్చి ప్రయోజకుడైనాక వాడికి విశాల దృక్పథం ఏర్పడింది ఇలా ఈ విధంగా ఈ కథ సమాప్తమైంది తీరిన తగాదా అనే ఈ కథ మీకు నచ్చిందా అయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్